हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सगरप तेलुगु एंटरटेनमेंट्स। ई रोजु ना चैनल सब्सक्राइब चेसुकुन्न ना सब्सक्राइबर्स अंदरिकी, इंका मुंदु मुंदु ना चैनल सब्सक्राइब चेसुकोबोये सब्सक्राइबर्स अंदरिकी कोन्नि विषयालु नेनु चेप्तानंडि। నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారా, నా వీడియోస్ చూస్తారా అని చెప్పేసి నేను అనుకునే ఉన్నాను. కానీ కొత్తగా సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి నా ఛానల్ ద్వారా ఏదో చెప్పాలి నేను. ఇంకా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారండి, ఇంకా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారండి, అన్నా నిన్ను కలవాలి, నీ కాంటాక్ట్ నెంబర్ ఉంటేవా, ఇంకా రేపు ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఎలాగా ఏంటి, ఇంకా చాలామంది టిప్స్ అడుగుతున్నారు అన్నమాట. కొంతమందికి నేను ఫేస్బుక్ ఐడి ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను. నేను కూడా ఇప్పుడు సినిమాలు షూటింగ్ ఆపేశారని చెప్పేసి ఊర్లో ఉన్నాను, నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళలేదు. నా ఎక్విప్మెంట్ మొత్తం కూడా అక్కడే ఉందండి, ఏంటంటే ట్రైప్యాడ్, సెల్ఫీ స్టిక్స్, ఇంకా ల్యాప్టాప్, అవన్నీ కూడా హైదరాబాద్లో నా రూమ్లోనే ఉన్నాయి. సో అందుకనే నా వీడియోస్ కూడా నేను క్లారిటీగా చేయలేకపోతున్నాను. అక్కడ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నెంబర్ వన్గా చేస్తానండి వీడియోస్. ఖాళీగా ఉంటున్నాం కదా, ఖాళీగా ఉండి ఏం చేస్తాం, కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నా ఇస్తే ఎవరికైనా యూస్ అవుతుందేమో అని నేను అనుకున్నాను. కానీ ఇంత బాగా యూస్ అవుతుంది నేను అనుకోలేదు. చాలామంది నేను అనుకున్నాను నేను వీడియోస్ చేస్తే చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు, నన్ను కామెంట్స్తో గట్టిగా ఇస్తారు నాకు అనుకున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ పెట్టావు బ్రో, థ్యాంక్స్ బ్రో అని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట. అయితే నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది, కాబట్టి నేను ఇంకా నా ఎక్స్పీరియన్స్ అసలు ఏం జరిగింది ఏ టు జెడ్ వరకు చెప్తాను. నేను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు ఏ హెల్ప్ చేయగలనంటే, ఇప్పుడు కోవిడ్ కాబట్టి షూటింగ్స్ ఆగిపోయినాయి, క్యాస్టింగ్ కాల్స్ కూడా రావు, నోటిఫికేషన్స్ ఏమి రావు, ఆడిషన్స్ ఏమి జరగవు. నాకు తెలిసి ఇంకా ఆడిషన్ జరగడానికి ఇంకా చాలా నెలలు పట్టిద్ది. కొత్త సినిమాలకు ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, చాలా చాలా గ్రూప్స్ లో నేను ఉన్నాను, కాబట్టి ఆడిషన్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే బయటికి ముందు నాకు తెలుస్తుంది. నేనేం చేస్తానంటే ఆ ఇన్ఫర్మేషన్ ని మీకు ఏ టు జెడ్ 100% క్లారిటీగా వీడియో ద్వారా మీకు నేను చెప్తాను. ఏ ఏరియాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఎలా ఆడిషన్ ఇవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇలాగా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను అనమాట. అక్కడికి వెళ్ళి మీరు ఆడిషన్ ఇవ్వచ్చు. ఇంకా ఏదైనా వేకెన్సీస్ ఉంటాయి, నేను ఇప్పుడు నెక్స్ట్ మూవీ చేస్తున్నాను కదా, ఆ మూవీస్లో ఏదన్నా వేకెన్సీస్ ఏమైనా ఉంటే కెమెరా డిపార్ట్మెంట్లో కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, యాక్టింగ్కి సైడ్ క్యారెక్టర్లు అడుగుతారండి ఎక్కువ. మెయిన్ రోల్స్ అంటే మాత్రం కష్టం ఇప్పించడం, మాత్రం సైడ్ క్యారెక్టర్లు అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్ రోల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నా ఛానల్లో నేను పెడతాను. నా ఛానల్లో పెట్టినప్పుడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నేను చేయగలను అని చెప్పి మీరు మా డైరెక్టర్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ మీరు వచ్చి మాట్లాడితే వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నేను అది పెట్టడం వల్ల మీరు 100 మంది రావచ్చు, 100 మంది వచ్చి అందులో కొంతమంది సెలెక్ట్ అవ్వచ్చు. సో మిగతా వాళ్ళందరూ నన్ను మాత్రం తిట్టమాకండి, ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వైతే ఇవ్వగలను కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేయమని వాళ్ళకి చెప్పలేను, మీకు అవకాశాలు నేను ఇప్పించలేను, ముందే చెప్పేస్తాను. ఎందుకంటే తర్వాత అన్న నీ ఛానల్ చూసి మేము ఇలా చేసాము, నువ్వు చెప్పబట్టే మేము వచ్చాము, మా డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఇవన్నీ ఖర్చు అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ నేను అనకూడదు మీరు, అందుకని చెప్పి నేను చెప్తున్నా. అలాగా ఒక క్యారెక్టర్ కోసం ఒకటే క్యారెక్టర్ దానికోసం ఒక 100 మంది వెళ్ళొచ్చు, 50 మంది వెళ్ళొచ్చు, కానీ 50 మందిలో ఒకరే సెలెక్ట్ అవుతారు, 100 మందిలో ఒకరే సెలెక్ట్ అవుతారు. సో నేను ఇలా వస్తే నేను ఇన్ఫర్మేషన్ పెడతాను, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్ళి మీరు అవకాశాలను రప్పించుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, వచ్చి మీ అందరినీ మీరు మాట్లాడుకొని మీరే చేసుకోవాలి. 2015లో నాది ఇంజనీరింగ్ అయిపోయింది, 2016లో నేను సేమ్ ఇలాగే మిమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది, సేమ్ ఇలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ప్రతి దాంట్లో నేను ప్రతి ఒక్కరిని ఇలాగే అడుగుతూ ఉండేవాళ్ళని, అన్నా ప్లీజ్ అన్న ఎలాగన్నా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఎలాగన్నా ఎలా ట్రై చేయాలన్నా టిప్స్ చెప్పండి అన్న అని చెప్పేవాడిని. ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఇంకొక విషయం ఏంటంటే నన్ను వచ్చి హైదరాబాద్ వచ్చి కలుస్తాను చాలా మంది అన్నారు, అన్నా మీరు చెప్పండి అన్న మీ ప్లేస్కి వచ్చి కలుస్తాను అని. ఓకే, మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ పని మీద వచ్చినప్పుడు కలుద్దాం, కంపల్సరీ నాకు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టండి, నా ఫేస్బుక్ ఐడి కూడా ఇస్తాను, కలుస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తా, క్లారిఫై చేస్తా, క్లారిటీగా చెప్తాను నేను. ఇలాగే చాలా మంది ఉంటారండి హైదరాబాద్ వచ్చి కలవండి అది ఇది అని చెప్తారు. హైదరాబాద్ వెళ్ళి కలిసినా గానీ మీరు డబ్బులు ఇమ్మంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి వేలు తగలబెట్టే కంటే ఆ డబ్బులతో మీరు రూమ్ తీసుకొని అక్కడ ట్రై చేస్తే మీకు అవకాశాలు రావచ్చు. అంతేగాని వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, మోసపోవద్దు. మెయిన్ నేను ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని విషయాలు చెప్పేది ఇదే, కొత్తగా వచ్చేవాళ్ళు డబ్బులు మోసపోతారని. సో డబ్బులు అయితే ఎవరికి ఇవ్వద్దు. ఇంకా నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి,
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.